భారీగా తెరకెక్కుతున్న రాధేశ్యామ్ మూవీకి ఇప్పటికీ ఎంత క్రేజ్ వచ్చిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ అయి ట్రెండింగ్ లో నడుస్తోంది. ప్రస్తుతం ఆ సాంగ్ పాడిన హరిణి గారు మనతో ఉన్నారు, మాట్లాడదాం. హలో హరిణి గారు. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎస్, ఫస్ట్ సాంగ్ గురించి మాట్లాడే కన్నా ముందు వెనకాల చాలా పెద్ద స్టోరీ నడిచింది. అవును, రైట్. అనుకున్న టైంకి సాంగ్ రిలీజ్ చేయలేకపోయారు. ప్రభాస్ ఫ్యాన్స్ ఊరుకుంటారా? పెద్ద ధూమ్ ధామ్ చేశారు, కోట్లు అన్నారు, ప్రొడ్యూసర్ మీద కేసు అన్నారు, అండ్ మిమ్మల్ని కూడా ట్యాగ్ చేశారు. చాలా చాలా నడిచింది కదా. ఏం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాన్స్ కోసం? ఫ్యాన్స్ కోసం డెఫినెట్లీ వాళ్ళకు కూడా రిలీజ్ చేయకూడదని ఏముండదు కదా. వాళ్ళకు కూడా టెక్నికల్ ఇష్యూస్ అయ్యాయి. అదేంటనేది మనకు బయటికి తెలియదు, బట్ వాళ్ళు కూడా చాలా స్ట్రగుల్ అయ్యారు రిలీజ్ చేయడానికి. ఫైనల్గా లేట్గా వచ్చినా అందరికీ పాట నచ్చింది, అది ఇంపార్టెంట్ థింగ్ కదా. సో పాట మాత్రం చాలామందికి, అందరికీ ఆల్మోస్ట్, ప్రభాస్ ఫ్యాన్స్ అనే కాదు అందరు మ్యూజిక్ లవర్స్కి చాలా చాలా బాగా నచ్చింది. సో దానికి చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ అదే కదా ట్రెండింగ్లో ఉంది. అవును, అంటే ఒక ప్రభాస్నో పూజా హెగ్డేనో డైరెక్ట్గా మనం వీడియోలో చూస్తే ఎంత క్రేజ్ వస్తుందో అలా వచ్చింది, రైట్? సో ఎంత ఎక్స్పెక్ట్ చేశారా ప్రొడ్యూసర్స్ అండ్ మీరు అందరూ? లేదు, నేను లిరికల్ వీడియో అంటే అందరిలాగే ప్రభాస్ సార్ని కానీ లేకపోతే పూజా గారిని కానీ చూపించి వాళ్ళ ఫొటోస్తో కానీ లేకపోతే ఏదైనా స్లైడ్ షో లాంటిది వేస్తూ లిరికల్ వస్తుంది అనుకున్నాను. యానిమేషన్ ప్లాన్ చేస్తున్నారని కానీ ఇలా 3D వీడియో చేస్తున్నారని నాకు కూడా తెలియదు. నాకు కూడా ఒక సర్ప్రైజ్ అనే చెప్పాలి. అది నేను చూసినప్పుడు అరే భలే ఉందే, ఆ ట్రైన్ యాక్సిడెంట్ స్టార్టింగ్లో, ఆ ట్రైన్ లేచిపోవడం, లాస్ట్లో కార్ నీళ్లలోకి వెళ్ళిపోవడం. అంటే పోస్టర్ చూసిన వెంటనే చాలామంది ఏంటి కార్, నేను చాలా కామెంట్స్ చదివాను పోస్టర్ రిలీజ్ అయినప్పుడు, అప్పుడు ఏంటి కార్ నీళ్లలో ఉండడం ఏంటి, అందులో ప్రభాస్ అండ్ పూజా గారు ఉండడం ఏంటి అనేది ఒక అందరూ క్వశ్చన్ అనమాట దాని కింద ఆ కామెంట్స్లో చదివా. సో ఫైనల్గా అది లిరికల్ వీడియో రిలీజ్ అయిన తర్వాత అర్థమైంది, ఓకే ఇందులో ఆ సీన్ అది అట్లా పిక్చరైజ్ చేస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అనిల్ గారు చాలా చాలా అద్భుతంగా డైరెక్ట్ చేశారు లిరికల్ వీడియోని. చాలా చాలా అంటే నాకు కూడా ఒక మంచి సర్ప్రైజ్ అది. సో ఇప్పుడు ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోయారు. సో ఫ్యాన్స్కి సాటిస్ఫైడ్ ఆన్సర్ ఇచ్చేసాం కాబట్టి సాంగ్ గురించి వెళ్ళిపోదాం. సో దాని గురించి మాట్లాడే ముందు, సో మేము యానిమేషన్లో మీ వాయిస్ విన్నాం, బట్ లైవ్లో ఉన్నారు మీరు. సో ఒకసారి మా కోసం ఫ్యాన్స్ కోసం ఒకసారి పాడతారా? షూర్. ఖాళీ ఖాళీగున్న ఉత్తరమేదో నాతో ఏదో కథ చెప్పాలంటుంది, ఏ గూఢాచారో గాఢంగా నన్నే వెంటాడేను ఎందుకు ఏమో. కాలం మంచు కత్తి గుండెల్లో గుచ్చే గాయం లేదు కానీ దాడంతో నచ్చే మాయే ఎవరే రాడా ఎదురే తెలీకనే తహ తహ పెరిగే నిజమో భ్రము బాగుంది అతని కలతో కలు గడవని గురుతులు ఏదో జన్మ బాధే పోదే ప్రేమై రాధే. సూపర్, థ్యాంక్ యూ. అదే హరిణి గారు, ఇప్పుడు పాన్ ఇండియా మూవీగా సినిమా తెరకెక్కుతోంది ప్రభాస్ గారి సినిమాలోంచి, రైట్? ఏదన్నా ఒక చిన్న వచ్చినా సరే న్యూస్ వచ్చినా ఫ్యాన్సే కాదు, రైట్, ప్రభాస్ ఫ్యాన్స్ కాకపోయినప్పటికీ కూడా ఫుల్ జోష్ ఉంటుంది, పండుగ చేసుకుంటారు. సో అలాంటి బజ్ ఉండే ఒక ప్రాజెక్ట్కి ఫస్ట్ మీతోనే మీరు పాడిన పాటే బయటకు వచ్చింది. సో ఎట్లా చెప్తారు? ఎక్స్పెక్ట్ చేయలేదు నా పాట ఫస్ట్ రిలీజ్ అవుతుంది అని. అది ఇంత లెవెల్లో ఉండబోతోంది, ఇంత హైప్ క్రియేట్ చేస్తుంది అనేది అస్సలు తెలీదు. నాకు ఇది పెద్ద ఫస్ట్ హిట్ యాక్చువల్లీ, ఇంత పెద్ద హిట్. సో చాలా ఎగ్జైటెడ్గా అనిపించింది పోస్టర్ రిలీజ్ అవుతున్న రోజు అయితే. అంటే తెలీదు నాకు పోస్టర్ రిలీజ్ అవుతుందని కూడా. నాకు మా సిస్టర్ ద్వారా తెలిసింది, తను వేరే మీడియా వాళ్ళ ద్వారా తెలుసుకుంటే తనకు తెలిసింది. తను నాకు ఫోన్ చేసింది ఇవాళ 11:00 పోస్టర్ రిలీజ్ అవుతుందంట కదా అని. సో పేర్లు మెన్షన్ చేయడం అనేది చాలా చాలా షాకింగ్గా అనిపించింది. సింగర్స్ నేమ్స్ అందులో మెన్షన్ చేశారు. సో అంటే మామూలుగా అయితే పాట పేరు రిలీజ్ అవుతుంది తప్ప సింగర్స్ పేరు ఎక్కువగా అంత మెన్షన్ చేయరు, బట్ చాలా చాలా హ్యాపీగా అనిపించింది పేర్లు మెన్షన్ చేశారు. అది మాకు సింగర్స్గా మాకు ఒక ప్లస్ అనే చెప్పాలి ఆ విషయం. సో అది చాలా చాలా ఎగ్జైటెడ్ అనిపించింది. షేర్ చేసిన వెంటనే వరుస పెట్టి మెసేజెస్ రావడం మొదలయ్యాయి.
సో ఒక పెద్ద గిఫ్ట్ ఈ సాంగ్ నాకైతే. సో పూజ హెగ్డే గారికి సంబంధించి, ఆ క్యారెక్టర్కి సంబంధించి ఒక పాట పాడాలి అనే ఆపర్చునిటీ మీ వరకు ఎట్లా వచ్చింది? నాకు లిరిసిస్ట్ కృష్ణకాంత్ గారే, మా హస్బెండ్ చరణ్, సాయి చరణ్ తను కూడా సింగర్. సో తనకి కృష్ణకాంత్ గారు ఈ సాంగ్ పంపించి వాయిస్ ఒకసారి టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం, మీరిద్దరు పాడండి ఈ సాంగ్ని అని చెప్పారు. జస్టిన్ సార్ అడిగారు కొత్త సింగర్స్తో ఒకసారి ట్రై చేద్దామని. సో ట్రాక్ వర్షన్ లాగా అనే పాడాం, ట్రాక్ లాగా పాడిన తర్వాత ఫీమేల్ వాయిస్ వాళ్ళకి బాగా నచ్చింది. సో వాళ్ళు తెలుగు ఫస్ట్ తెలుగులో ట్రై చేద్దాం అనుకున్నారు. తెలుగు లిరిక్స్ నాకు లాస్ట్ ఇయర్ నేను దీనికి ట్రాక్ పాడాను, ఈ ఇయర్లో మేబీ మార్చ్ ఆర్ ఏప్రిల్లో అనుకుంటాను సాంగ్ పంపించారు పాడమని. సో అప్పుడు తెలుగు పాడాను, తెలుగు ఫైనల్ అయిన తర్వాత తమిళ్ ఫైనల్ అయ్యాక మలయాళం అండ్ కన్నడ ఒక రోజు పాడాను. ఓకే, సో ఫోర్ లాంగ్వేజెస్ మీరే పాడారు. ఎస్, రైట్. అంటే గ్రేట్ ఆపర్చునిటీ అని. ఎస్, వెరీ గ్రేట్ ఆపర్చునిటీ అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది. ఫస్ట్ నేను చాలా, అంటే అప్పుడు ప్రెగ్నెన్సీలో ఉండి పాడేటప్పుడు నేను అంత అనుకోలేదు. ప్రభాస్ గారి మూవీ అని తెలుసు, బట్ రాధేశ్యామ్ అని తెలీదు, తెలియకుండానే పాడాను. బట్ తెలిసిన తర్వాత ఇంకా ఇష్టంగా పాడాను. అండ్ హరిణి గారు, ఇప్పుడు సాంగ్ లేట్ దీనికి ఎంత అయ్యిందో, మీరు సాంగ్ పాడే టైం సిచ్యువేషన్ కూడా మీద అంతే ఉంది. క్వారంటైన్ లో, అంటే హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు, ప్రెగ్నెంట్ మీరు, రైట్? సో ఇన్ని సిచ్యువేషన్స్ మధ్యలో ఇంట్లోనే సాంగ్ పాడారు, సో ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి? చాలా కన్వీనియంట్గానే పాడానని చెప్పాలి. ఎందుకంటే నార్మల్గా అయితే ఈ పాండమిక్ అది లేకపోయి ఉంటే కనుక డెఫినెట్లీ చెన్నై వెళ్ళి పాడాల్సి వచ్చేది. దానికి కూడా నాకు జస్టిన్ సార్ ఫోన్ చేసినప్పుడు, మీరు చెన్నై రాగలరా, తెలుగు పాడేటప్పుడే మీరు చెన్నై వచ్చి పాడగలరా అని అడిగారు. అడిగి సార్ నాకు డెలివరీ అయ్యి జస్ట్ 3 మంత్సే అయింది, బేబీ చిన్న, బాగా చిన్న బేబీ అని చెప్తే, నో ప్రాబ్లం అండి, మీరు ఇంట్లో రికార్డ్ చేస్తానన్నా కూడా నో ప్రాబ్లం, మీరు ఇంట్లోంచి చేసి పంపించవచ్చు అని ఒక మాట చెప్పారు. సో చాలా చాలా ఎంత సపోర్టివ్గా ఉన్నారంటే టీం అంతా కూడా, ఎవ్వరు ఫోర్స్ చేయలేదు చెన్నై వచ్చే పాడాలి లేకపోతే కుదరదు అని, ఎప్పుడు ఒక్క మాట కూడా రాలేదు నాకు. ఓన్లీ జస్టిన్ సార్ ఫోన్ చేశారు, ఆయనే మాట్లాడేవారు, లిరిక్స్ కరెక్షన్స్ అన్నీ కూడా తెలుగులో కేకే సార్ చూసుకున్నారు, అండ్ తమిళ్, మలయాళం, కన్నడ అన్నీ కూడా నాకు వాయిస్ నోట్స్ పంపించేవారు జస్టిన్ సార్. సో అలాగా ఇంట్లోంచే మొత్తం కన్వీనియంట్గా, వెరీ కన్వీనియంట్ నాకు. ఒక కొత్త సింగర్కి వాళ్ళు అంత నమ్మకంతో పంపించారు, ప్రయారిటీ ఇచ్చి డెలివరీ అయిందని చెప్పగానే వెంటనే అంత కేర్ తీసుకుని ప్రతి సాంగ్ని రికార్డ్ చేశారు. నాకు బోల్డ్ టైం ఇచ్చారు రికార్డ్ చేయడానికి కూడా, ఇమీడియట్గా పంపించాలి, రేపు వచ్చేయాలి, ఏం హరీ లేదు, చాలా ప్రశాంతంగా పాడుకొని బాగా పాడండి, బాగా రావాలి అవుట్పుట్ అని చెప్పి మరీ పంపించారన్నమాట. సో అది దానికి మాత్రం చాలా చాలా గ్రేట్ఫుల్ నేనైతే వాళ్ళకి, టీం మొత్తానికి. సో అంటే తమిళ్, మలయాళం అవి ఎక్కడ పాడారు? అవి కూడా ఇంట్లోనే పాడారు. ఇంట్లోనే పాడారు. సో అన్ని లాంగ్వేజెస్ అన్ని ఒక 1 మంత్ గ్యాప్ లోనే పాడేశాను. ఓకే, రైట్. అంటే ఇప్పుడు తెలుగు మనం ఈజీగా పాడేస్తాం, సో తమిళ్, మలయాళం అనేది అవి కొంచెం టంగ్ ట్విస్ట్ అవ్వవు. అవును, దట్ వాళ్ళు మన దగ్గర ఉండి పాడించుకున్నది వేరే. అవును, దగ్గర ఉండగా కరెక్షన్స్ అక్కడే చెప్పేస్తూ ఉంటారు, బట్ ఇక్కడ మనం పాడాలి ఏమంటారో నాకు పంపించడం ఇదంతా కొంచెం స్ట్రెస్ తో కూడుకుంది. అవును. సో ఏం చెప్తారు? తమిళ్ పాడినప్పుడు ప్రొనౌన్సియేషన్ మిస్టేక్స్ ఉన్నాయి, వచ్చినప్పుడు వెంటనే పంపించిన వెంటనే నెక్స్ట్ డేనే మళ్ళీ కాల్ వచ్చి ఇలాగా మిస్టేక్స్ ఉన్నాయి అండ్ వాయిస్ టెక్స్చర్ కూడా మారిపోయింది, ఇంకొకసారి పాడాలంటే తమిళ్ మళ్ళీ రీటేక్ తీసుకున్నాం. ఓకే, సో 2 టైమ్స్ పాడాను తమిళ్ని. ఫస్ట్ టైం అంటే కొంచెం ఇంత బ్యూటిఫుల్గా రాలేదు, అప్పుడు ఇప్పుడు వింటున్నంత బ్యూటిఫుల్గా అయితే రాలేదు తెలుగు వచ్చినంత బాగా. ఓకే, తర్వాత మళ్ళీ పాడాను అదే ఫీల్తో కావాలి అని చెప్తే నేను తెలుగు నేనే మళ్ళీ నాది వినుకుని పాడా, రైట్? సో అప్పుడు మళ్ళీ బాగా వచ్చింది అని చెప్పారు. కన్నడ మాత్రం ఎటువంటి కరెక్షన్స్ చెప్పలేదు నాకు, ఎందుకో తెలీదు, బట్ నేటివ్ అన్నట్టు కూడా అడిగారనమాట. ఓకే, నేను నాకు అసలు రాదండి కన్నడ అని చెప్పాను, బట్ మలయాళం అండ్ తమిళ్లో మాత్రమే మిస్టేక్స్ చెప్పారు. ఓకే, అది కూడా నాకు రాదు అసలు, బేసిక్ లాంగ్వేజ్ అయితే తెలీదు. కన్నడ కొంచెం మనం వింటాం కూడా తెలుగులాగే ఉంటుంది కొంచెం దగ్గర దగ్గర, సో అది ఈజీ అయిపోయింది పాడడం. ఎస్, అండ్ లిరిక్స్ అంత తొందరగా అర్థం కావట్లేదు, బట్ డీప్గా వింటుంటే మాత్రం చాలా మీనింగ్ఫుల్గా స్టోరీ, అంటే కథ అంతా సాంగ్లోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. అవును. సో ఏం చెప్తారు, ఆ లిరిక్స్ దగ్గర ఎక్కడన్నా కొంచెం కష్టం అనిపించిందా? తెలుగు వర్క్ అయితే నాకేం కష్టం అనిపించలేదండి, అంటే నా పోర్షన్ యాక్చువల్లీ చరణ్ నుంచే స్టార్ట్ అవుతుంది అండ్ నేనంత కథ నాకు ఐడియా లేదు అండ్ నేను అంత కాన్సన్ట్రేట్ చేయలేదు, బట్
ఫీలే మెయిన్ ఫీల్ ఆ మ్యూజిక్ అండ్ ఫీల్కి బాగా కనెక్ట్ అయ్యాను పాడేటప్పుడు. అండ్ మేల్ వాయిస్ కన్నా మీది కొంచెం తక్కువ ఉండేది. అవును, మాకు రిలీజ్ అయింది. అవునవును. సో ఏమనిపించింది మరి? నాకు పోర్షన్ పట్టించుకోలేదు, ప్రభాస్ గారికి పాడానా లేదా అన్నది మెయిన్ పాయింట్ వచ్చింది. దానికి చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, పోర్షన్ తక్కువ ఉన్న జనాల నుంచి వచ్చిన అప్లాజ్ ఎలా ఉందంటే, వాయిస్ని బాగా ట్విట్టర్లో ఫస్ట్ రాగానే ట్రెండ్ చేసేసారు విపరీతంగా. వాయిస్ చాలా బాగుంది, ఫ్రెష్గా ఉంది, అసలు చాలా సూదింగ్గా ఉంది అంటే బోల్డ్ కామెంట్స్ వచ్చాయి. వాయిస్కి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి జనాలు ఎప్పుడూ నేను చూడలేదు సింగర్ని ఎక్కువ ఎలివేట్ చేసి మాట్లాడింది. ఓకే, ఈ సాంగ్కి నాకు అలా జరగడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ వన్స్ పాట రిలీజ్ అయిన తర్వాత మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఎక్కడ నుండి? బెస్ట్ అందరూ ప్రతి ఒక్కళ్ళ నుంచి వచ్చే కాంప్లిమెంట్ చాలా యూనిక్గా ఉండింది. ఒకళ్ళు అంటే అందరూ ఒకటే పెట్టడం అని కాకుండా ప్రతి ఒక్కళ్ళు వాయిస్ గురించి ఒక డిఫరెంట్ అప్లాజ్ ఇస్తూనే ఉన్నారు. సో ఎవ్రీ కామెంట్ స్పెషలే. అయితే జస్టిన్ గారి కోసం ఏం చెప్తారు? వెరీ హంబుల్ పర్సన్ అండ్ వెరీ సపోర్టివ్. కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయాలి అనుకునే పర్సన్స్లో నేను చూసిన వ్యక్తుల్లో నంబర్ వన్ ఆయన. నేను ఎవరో తెలీదు, కొత్త సింగర్ ఎలా పాడుతుందో నమ్మి పాట ఇవ్వచ్చా అనేది అసలు ఆలోచించకుండా ఆయన వాయిస్ విని బాగుంది మనం ఈ అమ్మాయితో కంటిన్యూ అవ్వచ్చు అనే ఒక ఐడియాతో ఆయన 4 languages ట్రై చేశారు. నాకు ఎక్కడ నా కన్వీనియన్స్ని చూసుకొని చేయమని ఒక మాట చెప్పారు. సో చాలా చాలా గ్రేట్ఫుల్ ఆయనకి. నేనైతే వెరీ హంబుల్ పర్సన్ ఆయన. ఒక లాంగ్వేజ్లో మనం పాడితే చాలు అనుకుంటాం. అవును, చాలా సిచ్యువేషన్స్లో, రైట్? సో అలాంటిది మనకి డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో, రైట్? మనకే పాడే ఆపర్చునిటీ వచ్చింది, మననే చూస్ చేసుకున్నారు, సెలెక్ట్ చేసుకున్నారు అని అంటే అది వేరే లెవెల్లో ఉంటుంది. సో ఏం చెప్తారు ఆ ఎక్స్పీరియన్స్? తెలుగు ఫైనల్ అయింది అని తెలిసింది, బట్ వేరే లాంగ్వేజెస్ అప్పటిదాకా నా దగ్గరికి రాలేదు. బట్ తెలుగు ఫైనల్ అయింది అనగానే చాలు, నాకు లాంగ్వేజెస్ గురించి తెలీదు, చాలు అమ్మయ్య ఒక పాట అయినా కన్ఫర్మ్ అయింది. ఒక లాంగ్వేజ్ అన్నీ వస్తాయని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ వాళ్ళకి వాయిస్ చాలా నచ్చి ఆ ఫీల్ బాగుంది, అన్ని లాంగ్వేజెస్ అమ్మాయితోనే పాడిద్దామన్నారని తెలిసాక అసలు నమ్మబుద్ధి కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఇది, నాకే వస్తుందా, నన్నే పాడమంటున్నారా, ఇవన్నీ లాంగ్వేజెస్ కూడా ఇంత పెద్ద మూవీలో పాడుతున్నానా అనేది. పాట మొన్న రిలీజ్ అయ్యేదాకా కూడా నాకు ఆ నమ్మకం కుదరల. అవును, పాడిన తర్వాత రావచ్చు రాకపోవచ్చు, మన రావచ్చు రాకపోవచ్చు అనే డౌట్ లేదు. ఎందుకంటే వాళ్ళు ఫైనల్ అని చెప్పారు, జస్టిన్ సార్ చెప్పేశారు ఫైనల్ అని. బట్ అంటే నమ్మ ఒక బ్రెయిన్ ఆ స్టేజ్లో లేదు, నమ్మట్లేదు ఇంకా. ఏంటి ప్రభాస్ సార్కి పాడానా, పాన్ ఇండియా మూవీలో 4 languages పాడానా అని ఒక అలా ఊగిసలాడుతూ ఉండింది అనమాట. ఇప్పటికి కన్ఫర్మేషన్ వచ్చిందా? కన్ఫర్మేషన్ వచ్చింది, రైట్? అంటే అంత చిన్న విషయం కాదు, రైట్? మనం ఇంట్లో ఉండి నేర్చుకుని అది వాళ్ళకి పంపిస్తూ, సో కొంచెం టైం ప్రాసెస్ ఉంటుంది, టైం టేకెన్ ఉంటుంది. సో ఎంత రీరికార్డింగ్కి ఎంత టైం తీసుకున్నారు, ఎంతవరకు ప్రాక్టీస్ చేశారు చిన్న బేబీని పెట్టుకుని? 3rd month కాబట్టి బేబీతో అంత ఇబ్బంది కాలేదు. వాడు అలా మంచమే పడుకున్నప్పుడు అదే రూమ్లో రికార్డ్ చేసుకున్నాను. ఏడవలేదు, పడుకుని నిద్రపోతున్నాడు హాయిగా. వాడు పడుకున్నప్పుడే టైం చూసుకుని రికార్డ్ చేసేదాన్ని. 1 day పట్టింది, ఒక్కొక్క లాంగ్వేజ్ పాడడానికి ఒక రోజే పట్టింది. కరెక్షన్స్ మళ్ళీ పంపించినప్పుడు అది ఒకసారి పాడడం జరిగింది, అంతే. ఎక్కువ టైం ఏం తీసుకోలేదు. ఓకే, వితిన్ మంత్లో అన్ని లాంగ్వేజెస్ అయిపోయాయి. సో 4 languages పాడారు, రైట్? మెయిల్ ఎవరు పాడారు, లేకపోతే కలిసి పాడడం అదే కూడా ఏమీ లేదు? లేదు, తెలియదు కూడా. యువన్ సార్ పాడినట్టు నాకు సర్ప్రైజ్ యాక్చువల్లీ. అది రిలీజ్ అయిన తర్వాత పోస్టర్లో చూసాకే నాకు యువన్ సార్ పాడారా అని ఒక షాక్లో ఉండిపోయాను. అంత పెద్ద సింగర్తో నేను పాడానా అనే ఒక షాక్ అనమాట. పాడిన అంటే విన్నాను, బట్ ఎవరనేది నాకు ఐడియా రాలేదు అప్పుడు పాడినప్పుడు. కన్నడ అండ్ మలయాళంలో నిహాల్ సాదిక్ గారు పాడారు, మలయాళం సింగర్. సో తర్వాత యువన్ సార్ మాట్లాడడం కానీ బాగా పాడారని చెప్పడం కానీ ఏమైనా జరిగింది? లేదు లేదు. బట్ రాధా సార్ దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది, డైరెక్టర్ రాధా సార్ దగ్గర నుంచి. ఆయన చాలా చాలా మంచి అప్లాజ్ ఇచ్చారు. మాకు కూడా మంచి కామెంట్స్ వస్తున్నాయమ్మా నీ వాయిస్ గురించి, మీరు ఇందులో పాడడం మాకు కూడా హ్యాపీగా ఉంది అంటూ మెసేజ్ పెట్టారు. ఓకే, సో అంటే రాధేశ్యామ్కి ముందు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు? దానికి ముందు ఒక 20-30 movies వరకు పాడాను. ఓకే, సో అక్కడ నుంచి ఇక్కడ వరకు మీ జర్నీ ఏం చెప్తారు? సడన్ రేజ్ అనే చెప్పాలి. అంటే పాడుతున్నాను, మంచి మూవీస్లో పాడుతున్నాను, మంచి బ్రేక్ రాబోతోంది,
బట్ ఇది ఇంకా పెద్ద బ్రేక్ అని చెప్పాలి. రీసెంట్గా ఎనిమీలో కూడా పాడాను, విశాల్ గారి మూవీలో తమన్ గారికి. ఆ సాంగ్ తర్వాత ఇదే పాడిందనమాట కొత్త మూవీలో. రైట్. సో అంటే చిన్న బేబీ ఉంటుంది, ఎస్పెషల్లీ లేడీస్ బయటకు వచ్చి పాడి ప్రాక్టీస్ చేసి కొంచెం ఎట్లాగైనా కష్టంగానే ఉంటుంది. అండ్ మీ హస్బెండ్ కూడా సింగరే కాబట్టి మేబీ ఆ కష్టం ఆయనకి తెలిసి ఉండొచ్చు. సో సపోర్ట్ ఎట్లా ఉండింది ఫ్యామిలీ? చాలా చాలా మంచి సపోర్ట్ అండి. బేబీని మా అత్తయ్య గారు మామయ్య గారు చూసుకోవడము, వాళ్ళు కంప్లీట్గా వాళ్ళకే అప్పచెప్పేసి మేము బయటకు వస్తున్నాం అన్నమాట. మళ్ళీ స్టార్ట్ చేసాం రికార్డింగ్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ, వాళ్ళ సపోర్ట్ చాలా ఉంది ఇలా పాడడానికి కానీ దేనికైనా. ఈ ఈ సాంగ్ రికార్డ్ చేసేటప్పుడు నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. సో అక్కడ ఇంట్లో వచ్చేసేటప్పటికి ఏంటంటే సాంగ్ రికార్డ్ చేస్తుంటే గిన్నెలు చప్పుళ్ళు ఇట్లాంటివన్నీ వస్తాయి. వాడు ఏడవలేదు, వాడు వెరీ సపోర్టివ్ పాపం. వాడు ఆల్మోస్ట్ 6 మంత్స్ దాకా నేను ఏ రికార్డింగ్ చేసినా పాడుతుంటే వినేవాడు అంతే, వాడితో ఎప్పుడు ప్రాబ్లం రాలేదు. బట్ ఫ్యామిలీ మాత్రం నేను ఆ పాడుతున్న ఒక 2 అవర్స్ 1 అవర్ సైలెంట్గా ఉండేది ఇల్లంతా. అరిచేసేదాన్ని నేను కూడా, కోపం వచ్చేసి ఎందుకు అలాగా సౌండ్లు చేస్తున్నారు కదపకండి, కుర్చీ కదిలినా కూడా కోపం వచ్చేది. సో చాలా సపోర్ట్ చేశారు ఆ టైంలో మాత్రం, ఈ సాంగ్ రికార్డ్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ. ఇంత బిగ్ ప్రాజెక్ట్కి పాట పాడుతున్నారు ఈ రాతలే అంటూ, రైట్? సో కొంత మనకి పర్సనల్గా ఒక లాంటి ఫీల్ ఇస్తూ ఉంటాయి కొన్ని సాంగ్స్. కొన్ని జనరల్గా మనం సింగర్ కాబట్టి ఆటోమేటిక్గా పాడిస్తూ ఉంటారు, కొన్ని కొన్ని ఫీల్ ఇస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ సాంగ్ ఎలాంటి ఫీల్ ఇచ్చింది మీకు? వెరీ మెలోడియస్ అండి. నాకంటే విన్నప్పుడు కూడా అబ్బా ఎంత బాగుంది, దీన్ని మంచిగా పాడాలి అనే ఫీల్ వచ్చింది. సో అదే ఫీల్తో పాడాను. నాకు మీనింగ్ కూడా, నేను యాక్చువల్లీ నా మీనింగ్ వరకు నేను అర్థం చేసుకుని ఆ మీనింగ్కి తగ్గ ఫీల్ ఇస్తూ పాడాను. రైట్. రైట్. అంటే ఈ సాంగ్స్ మనం పాడినప్పుడు ప్రభాస్ గారు పాట వినాలి, డైరెక్ట్గా మనకి కాకపోయినా సో బాగా పాడిందని ఎవరో ఒకరికి చెప్తే ఎట్లా అట్లా మనకు అది కమ్యూనికేట్ అవుతుంది. సో అట్లాంటిది చిన్న ఆశ ఎవరికైనా సహజం, రైట్? సో అట్లాంటిది ఏమైనా వచ్చిందా మీకు? ఆయన ఇన్స్టాలో, మామూలుగా ఇన్స్టాగ్రామ్లో సాంగ్ షేర్ చేస్తూ నేమ్ ట్యాగ్ చేశారు. సో అది చాలా చాలా భలే అనిపించింది. ఇంత పెద్ద స్టార్ అయ్యుండి సింగర్స్ నేమ్ కూడా ట్యాగ్ చేసి ఆ సాంగ్ని రిలీజ్ చేసేటప్పుడు అది నేను అది ఎంత ఫ్యాన్ మూమెంట్ అంటే అది నేను స్క్రీన్ షాట్ తీసి మళ్ళీ నేను కూడా షేర్ చేసుకున్నాను, రీషేర్ చేసేదాన్ని. అండ్ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ ఏంటి? చాలా అద్భుతమైన రెస్పాన్స్. యాక్చువల్లీ నా నిజంగా విపరీతమైన మెసేజెస్ వచ్చాయి. ఇంకా నేను రిప్లై ఇస్తూనే ఉన్నాను, 3 డేస్ అయింది అవ్వట్లేదు. 3 రోజుల క్రితం కూడా ఇంకా నేను రిప్లై ఇస్తున్నాను అన్ని మెసేజెస్. అంతమంది వాళ్ళ లవ్ అంతా చూపిస్తున్నారు పాటకి, నా మెయిన్లీ నా వాయిస్కి ఎక్కువ అప్లాస్ ఇస్తూ మెసేజెస్ చేస్తున్నారు. రైట్. హరిణి అంటే సాంగ్స్ సింగర్గా మీరు అందరికీ కొంతమందికి తెలిసిందే, బట్ ఇప్పుడు హరిణి అంటే వెంటనే గుర్తుపట్టేలాగే అయ్యారు. సో వెరీ పాపులర్ అయ్యారు. రాధే శ్యామ్ వచ్చేసింది నా నా పేరుకి. ఎస్. ఇప్పుడు హరిణి అంటే రాధే శ్యామ్, రాధే శ్యామ్ హరిణి అనేసి వస్తుంది. రైట్. అసలు ఎక్కడ నేర్చుకున్నారు మీరు మ్యూజిక్ అంతా? చిన్నప్పటి నుంచి కాకినాడ అండి. ఎస్. కాకినాడలో నేర్చుకున్నాను, డిప్లొమా అయిపోయింది కర్ణాటక మ్యూజిక్లో. తర్వాత నేను 2015లో వచ్చాను హైదరాబాద్కి. అంటే నేటివ్ ఇదే హైదరాబాదే, బట్ 2002లో మా మదర్ జాబ్ వల్ల వెళ్ళిపోవాల్సి వచ్చింది, గవర్నమెంట్ జాబ్ వల్ల. 2015లో ఓన్లీ మూవీస్లో పాడడానికి ట్రై చేయడానికని వచ్చాను. అప్పటి నుంచి స్టార్ట్ చేశాను రెగ్యులర్గా రికార్డింగ్స్. 2002 నుంచి నేర్చుకున్నారా మీరు సంగీతం? 98 నుంచే నేర్చుకున్నాను. 98 నుంచే నేర్చుకున్నారు. ఓకే. ఫస్ట్ టీవీ షో వచ్చి బాలానందం దూరదర్శన్ 99లో. ఓకే. ఆ తర్వాత పాడాలని ఉంది, పాడుతా తీయగా సూపర్ సింగర్ ఇవన్నీ పాడాను. ఓకే. సో అక్కడి నుంచి ఇక్కడ వరకు, రైట్? కాకినాడ నుంచి హైదరాబాద్ వరకు ఈ జర్నీ ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నాయి నిజంగా. అంటే ఎక్కడ రిగ్రెట్ ఫీల్ అయ్యేవేమీ లేవు. ఇవన్నీ కూడా మంచిని నేర్పించాయి అంతే, ఎక్స్పీరియన్స్ అంతే. ప్రతి ఒక్క రికార్డింగ్ ఒక ఎక్స్పీరియన్స్. జనరల్గా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా దట్ టు ఒక ఫీమేల్ సింగర్ ఇంతవరకు రావడం అనేది అంత ఈజీ కాదు, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉండొచ్చు. మేబీ చిన్న చిన్న సినిమాల్లో అట్లీస్ట్ ట్రాక్ పాడడానికి కూడా ఎంతో కొంత ఇబ్బంది ఉంటుంది మనకు. సో అలాంటి ఏమైనా డిస్టర్బెన్సెస్ చూసారా? ఎప్పుడు చూడలేదు, చాలా స్మూత్ జర్నీ అని చెప్పాలి. నాకు ఎక్కడ ఎవరి వల్ల ఇబ్బంది కాలేదు ఎప్పుడు. ప్రతి దగ్గరికి వెళ్ళినప్పుడు అంతే రెస్పెక్ట్ దొరికింది, అంతే లవ్ దొరికింది. ప్రతి ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర ఏదో ఒకటి నేర్చుకోవడానికి దొరికేది.
ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఉండేది. అండ్ సమ్టైమ్స్ మనం వెళ్ళినా మనం పాడినా వేరే వాళ్ళ పేరు పడడం, లేకపోతే అంతవరకు మీరే అని చెప్పి లాస్ట్ మినిట్లో మనం చేంజ్ అయిపోవడం, ఇది చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి సింగర్స్తో మాట్లాడుతున్నప్పుడు. ఎవరికైనా ప్రతి ఒక్క సింగర్ది, ప్రతి ఒక్క సింగర్కి ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది. బట్ నన్ను నాకు అది ఎప్పుడు ఒక డిప్రెస్ అవ్వడానికి కానీ లేకపోతే బాధపడడం లాంటివి జరగలేదు. ఎందుకంటే నాకు ఒక్కటే నమ్మకం ఏంటంటే ఎప్పుడన్నా మన టైం అనేది మనకు వస్తుంది. డెఫినెట్లీ వెయిట్ చేస్తూ ఉంటే ఆ టైం అనేది ఆటోమేటిక్గా ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది దాని టైం ప్రకారం. సో అది నేను బాగా నమ్ముతాను. నాకు చాలామంది మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి కూడా పేషెన్స్గా వెయిట్ చేస్తే మన టైం అనేది మనకు వస్తుంది అంటూ ఇప్పుడు మెసేజెస్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు యాక్చువల్లీ. సో నువ్వు చాలా డిజర్వింగ్, నువ్వు నీకు ఈ ఛాన్స్ అనేది ఇంకా మంచివి రావాలి అంటూ కొలీగ్స్ కూడా చాలామంది మెసేజెస్ పెట్టారు. ఓకే, ఇంత కెరీర్లో ఇంతవరకు రావడానికి మీకు సపోర్ట్ ఇచ్చింది ఎవరు? చిన్నప్పటి నుంచి మా అమ్మ. అమ్మనే కంప్లీట్ 100% తను, తనకి పాడడం ఇష్టం. సో నాతో నేనైనా పాడాలి అనే ఒక కోరిక ఉండేది. నాకు మ్యూజిక్ అంటే అస్సలు ఇష్టం లేదు. చిన్నప్పుడు డ్యాన్స్ అంటే బాగా ఇష్టం ఉండేది. సో బలవంతంగానే నన్ను జాయిన్ చేసింది క్లాసెస్లో. పారిపోయి వచ్చాను ఇంటికి, చెప్పేసి నాకు ఇష్టం లేదు మేడం నేను వెళ్ళిపోతానని చెప్పి. సో అలాంటి స్టేజ్ నుంచి నాకు ఇంట్రెస్ట్ కలగడానికి మెయిన్ రీజన్ కాంపిటీషన్స్. ప్రైజెస్ వస్తుంటే బాగుంది, ఇదేదో గిఫ్ట్లు వస్తున్నాయి అయితే పాడదామని చెప్పి ఒక యాటిట్యూడ్తో ఉండేదాన్ని. ఎలిమినేట్ అయిపోయినా నాకు పెద్ద ఫరక్ పడేది కాదు. నేను చాలా ఓపెన్ మైండెడ్, వదిలేసేదాన్ని. యాప్ పోతే పోయింది, అమ్మయ్య కాంపిటీషన్ అయిపోయింది ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఆడుకోవచ్చు అనే ఒక మైండ్ సెట్తో ఉండేదాన్ని చిన్నప్పటి నుంచి. సో అమ్మనే సపోర్ట్. ఆఫ్టర్ మ్యారేజ్ చరణ్ చాలా చాలా సపోర్ట్ చేశాడు. ఎవ్రీ రికార్డింగ్కి తనే తీసుకెళ్ళి, కొన్నిటికైతే తనే డ్రాప్ చేసి అలా తను. అసలు యాక్చువల్లీ నేను హైదరాబాద్ వచ్చింది కూడా తన వల్లనే. అంటే తను మూవీస్లో పాడు, నువ్వు కూడా పాడితే బాగుంటుంది, నువ్వు ఓన్లీ కర్ణాటక అంటూ అక్కడే కూర్చుని పోకు రా అని చెప్పి తను ఎంకరేజ్ చేశాడు. సో దానివల్ల నేను హైదరాబాద్ వచ్చాను. చాలా తక్కువ టైంలో మనం చూడొచ్చు RRR కి రాధాశ్యామ్కి మధ్యలో పోటీ నడుస్తుంది ఒకటి, రైట్? ఏం చెప్తారు మీరు? దేని ఇంపార్టెన్స్ దానిదండి. అది కిరవాణి సార్ అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్. జస్టిన్ సార్ ఒక టైప్ ఆఫ్ మ్యూజిక్. సో రెండు డిఫరెంట్ జానర్స్, అది డిఫరెంట్ టేస్ట్, డిఫరెంట్ పర్సన్స్, రైట్? డిఫరెంట్ ఫ్యాన్స్, అంటే ఫ్యాన్ బేస్, రైట్? అండ్ ఫైనల్గా మీ ఫ్యాన్స్ కోసం ఏం చెప్తారు? ఇంత లవ్ చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అంతకు మించి నేనేం చెప్పలేను, ఎందుకంటే ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా చాలా తక్కువైపోతున్నాయి వర్డ్స్. వాళ్ళు చూపించే లవ్ చూస్తుంటే రోజు రోజు మెసేజెస్ వస్తున్న దానికి, లేకపోతే చూస్తున్న వీడియోస్ ఎంత వాచ్ చేస్తున్నారు అనే దానికి. ఇక్కడ ఉన్న గ్రాఫ్ ఒక్కసారిగా అక్కడికి వెళ్ళిపోయింది, సడన్ గా వెళ్ళిపోయింది, రైట్? ఓవర్ నైట్ అయ్యింది, రైట్? సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పాడానండి, ఇంకా మణి శర్మ గారికి ఒక సాంగ్ పాడాను, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఓకే, అది ఓటీటీ మూవీకి ఒక మూవీ దానికి పాడాను. థ్యాంక్ యూ సో మచ్ హరిణి గారు, ఇంత బిజీ స్కెడ్యూల్లో మీన్స్ రిప్లేస్ అవ్వడానికి మీకు 3 డేస్ టైం పడుతుంది. సో ఇంత బిజీ స్కెడ్యూల్లో టైం ఇచ్చారు, మాతో కొద్దిసేపు మాట్లాడారు, థ్యాంక్ యూ సో మచ్. మాతో మాట్లాడారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యూర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇది రాధేశ్యామ్ సింగర్ హరిణితో స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్.